చంద్రబాబు నాయుడు అడిగితే అసలు ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే ఈ 4 సంవత్సరాల్లో కేంద్రం దగ్గర బ్రహ్మాండమైన నివేదిక ఉంది. అత్యంత భారీ స్థాయిలో ఉన్నటువంటి అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని ఆయన తిరుపతి బహిరంగ సభలోనే చెప్పాడు. ఎలక్షన్లో కరప్షన్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వాలకి మేము సహకరించాం అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఆ కరప్షన్ కూడా ఎన్ని విధాలుగా జరిగింది అనేటువంటి విషయాలు కూడా మీకు నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాను. ఆ దృష్ట్యా ఏదైనా ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏంటి, వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ చేత నిరహార దీక్ష చేసుకుని బీటీ రవి భగ్నం 3వ రోజునే నాలుగు మీద కీటోన్స్ వచ్చేస్తాయి, 4వ రోజుకే బీపీ డౌన్ అయిపోతాయి, షుగర్ డౌన్ అయిపోతాయి. 6 రోజులైనా ఏం కావడం ఇక్కడ. ఇదొక అద్భుతమైనటువంటి ధర్మ పోరాటం ఇది. ఇది ఎక్కడో భారతదేశ చరిత్రలో లేదు. ఇది కూడా భగ్నమని రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, ఇది కూడా జరిగిపోతుంది. అవినీతి పరులు అడిగితే ఆంధ్ర అభివృద్ధి కోసం కాదు, ప్రజల కోసం రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇచ్చి తీరుతాం. రమేష్కి నేను 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాకు పని కల్పిస్తున్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది కానీ పోరాట పటిమి కానీ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు కానీ లేనటువంటి ఒక వ్యవస్థని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యంతో ఆటలాడుకున్నటువంటి అబద్ధాల చక్రవర్తి, అగ్రగణ్యమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్ కడప నిన్న ఎంపీలు కలిశారు మంత్రిని. కలిసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన ఈ మెకాన్ సంస్థ ఇంకా చాలా విషయాల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేసి ఇవ్వవలసిన అవసరం ఉంది. అందులో వారు ఇచ్చిన భూమిలో 13 వందల ఎకరాలు ఒక పార్క్లో 500 ఎకరాల భూమిని కొనాలి. కొనాలా? వెళ్ళిన ఎంపీలు వీళ్ళు ఎంత జోక్గా మాట్లాడుకుంటున్నారో. మురళీమోహన్ గారు 5 కేజీలు తగ్గిపోతాడంట, అదేదో సోషల్ మీడియాలో పెట్టారు. నవ్వుకుంటున్నారు వాళ్ళు, నవ్వులాట. అందులో ఆయన అంటాడు 500 ఎకరాలు కొనాలా, రేపు సాయంత్రం కొనిపించేస్తాం ప్రైవేట్. ఇంకా వీళ్ళకి తెలియదు పాపం. మెకాన్ సంస్థ అడిగినటువంటి విషయం 4000 ఎకరాల్లో 1300 ఎకరాల పార్క్లో 500 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది, అది కొనిస్తారా? అది కొని ఇవ్వండి, 24 గంటల్లో కొనేస్తామని నేను అంటారండి. ఏంటి 24 గంటల్లో ఈ 500 ఎకరాలని ప్రైవేట్ భూములు కొనేయగలుగుతామండి? రాజమండ్రిలో జరుగుద్దండి, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరుగుద్దండి? అసలు ఆ నివేదిక చూస్తున్నారండి వీళ్ళు? అర్థం చేసుకుంటున్నారండి? పోరాటమేనా? 19 కిలోమీటర్లు రైల్వే లైన్ వేయాలి. ఒక ఎంపీ అంటాడు వేసేస్తాం, 19 కిలోమీటర్లు నేను వేసేస్తాం అంటాడు. ఎవరైనా ఆయన అనంతపురం ఎంపీ, ఆయన ఒక 500 కోట్లు చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ కొడితే మాట్లాడు, మోడీని గట్టికి తిడతాడు. నిరహార దీక్ష భగ్నం అది ఎవరన్నా మా రవి నేను కానీ లేకపోతే మా కన్నగారు కానీ మా వాళ్ళు ఎవరన్నా చేస్తే ఒక 4 రోజుల్లో భగ్నం చేస్తుంది ప్రభుత్వం. ఏంటి వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళ చేత నిరహార దీక్ష చేసుకుని బీటీ రవి భగ్నం 3వ రోజునే నాలుగు మీద కీటోన్స్ వచ్చేస్తాయి, 4వ రోజుకే బీపీ డౌన్ అయిపోతాయి, షుగర్ డౌన్ అయిపోతాయి. 6 రోజులైనా ఏం కావడం లేదు ఇక్కడ. ఇదొక అద్భుతమైనటువంటి ధర్మ పోరాటం ఇది. ఇది కూడా భగ్నమని రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు,